హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ చాలా లేట్ అయిపోయింది కదా వీడియో అప్లోడ్ చేసి సారీ అండి ఫస్ట్ మీకు అందరికీ కూడా చాలామంది అడుగుతున్నారు నన్ను వీడియోస్ పెట్టమని అప్లోడ్ చేయమని చెప్పి అడుగుతున్నారు సో నాకు అస్సలు కుదరట్లేదండి చేయాల్సినవి అయితే చాలా ఉన్నాయి చేసేవి చేయాల్సినవి అండ్ ఆల్రెడీ సగం చేసినవి చాలా డిజైన్స్ అండ్ చాలా థాట్స్ ఉన్నాయి బట్ నాకు బాబుతో అస్సలు టైం సరిపోవట్లేదండి కుదరట్లేదు కూడా బట్ నేను ఏంటంటే బ్లౌజ్ మొత్తం మీకు అవుట్లుక్ అనేది చూపించడానికి నేను టోటల్గా వర్క్ చేసి మీకు చూపిద్దామని నేను అలా హార్డ్ వర్క్ చేస్తున్నాను కొంచెం కొంచెం సో అందుకని కొంచెం లేట్ కావచ్చు బట్ డెఫినెట్గా నేనైతే మీకు షూర్గా మంచి డిజైన్స్ అనేవి నేను ఫర్దర్గా వీడియోస్లో తీసుకొస్తానండి చాలా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి చేసేవి చాలా అంటే చాలా ఉన్నాయి మీకు అందరికీ నచ్చుతాయి కూడా చాలా చాలా నచ్చుతాయి ప్లీజ్ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను సో అర్థం చేయం చేసుకోండి అండ్ మీ సపోర్ట్ కూడా ఇలాగే చేయండి చాలా మంది నాకు మంచి కామెంట్స్ ద్వారా నాకు బూస్ట్ ఇస్తున్నారు నేను వీడియోస్ అప్లోడ్ చేయకపోతే పెట్టమని అడుగుతున్నారు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ కమెంట్స్ చదివితే చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అయ్యో నేను ఏం చేయలేకపోతున్నాను అసలు టైం సెట్ అవ్వట్లేదని ఫీల్ అవుతున్నాను బట్ ఈరోజైతే నేను మీకు మంచి ట్రెండ్ ఆప్లిక్ వర్క్ బ్లౌజ్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి నేను ఇదివరకు మీకు ఆప్లిక్ వర్క్ ట్యూటోరియల్ కూడా చేస్తున్నాను కదా అదే ప్రాసెస్లో అది బేసిక్ ప్రాసెస్ చెప్పాను మీకు అదే ప్రాసెస్లో నేను ఇది ఒకటి నేవీ బ్లూ కలర్స్ బ్లౌజ్ ఉంది ఇది యాక్చువల్గా ఒక ఏమంటారు వర్లీ ప్రింటెడ్ శారీ ఉంటుంది ఒకటి నా దగ్గర అది శారీ నేను మీకు ఫర్దర్ ఎప్పుడైనా చూపిస్తాను ఆ శారీలో బ్లౌజ్ అండి యాక్చువల్గా నా దగ్గర ఇది నెటెడ్ బ్రాసో శారీ ఉంది దీంట్లో నుంచి నేను ఇలాగా ఫ్లవర్ ప్యాచ్ ఫ్లవర్ది ఒకటి ఆప్లిక్ లాగా కట్ చేసుకున్నాను అండ్ ఒకటి లీఫ్ ప్యాటర్న్ ఒకటి కట్ చేసుకున్నాను నాకు ఈ ఈ శారీ ఏంటంటే చాలాసార్లు వేసుకున్నాను నేను అది కొంచెం డ్రెస్ లాగా ఏదైనా స్టిచ్ చేయిద్దామని చెప్పేసి దాంట్లో లాస్ట్ది నేను ఒకటి కొంచెం చిన్న పీస్ అనేది కట్ చేశాను సో అందుకే అయితే పాడు చేయాలని కాదు డ్రెస్ ఏదైనా స్టిచ్ చేయిద్దామని ఆలోచనతో నేను కట్ చేశాను ఇది అంతే ఇలాగా నేను ఈ శారీలో నుంచి కట్ చేసిన నాకు ఇది బాగా మ్యాచ్ అయిపోయింది శారీకి శారీ వచ్చేసి మంచి బిస్కెట్ కలర్ ఉంటుంది దాంట్లో రమా గ్రీన్ మెయిన్గా ఉంటుంది అండ్ నేవీ బ్లూ బార్డర్ ఉంటుంది సో ఇది నాకు మంచిగా సెట్ అయిపోయింది ఈ వర్క్కి దీనిపైన ఇంకేం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తుండగా నేను యాప్లిక్ వర్క్ అనేది చూస్ చేసుకున్నాను బట్ ఇంతే ఈ నేను మనం ఏదైతే కట్ చేసుకున్నామో కొంచెం నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి మనకి మొత్తం పీస్ అనేది మనకు ఫ్లవర్ అండ్ లీఫ్ జాయింట్గా వచ్చేసింది కట్ చేసుకుంటే పైనది ఒక లీఫ్ టర్న్ వచ్చేసి నేను విడిగా కట్ చేసుకున్నాను సో కట్ చేయడం అంతా చూపిస్తే మీకు ఇంకా వీడియోలు ఎంత అవుతుందని చెప్పేసి మీకు కట్ చేయడం అయితే ఈజీగా వచ్చేస్తుంది కదా సో నేను మీకు ఆల్రెడీ ఒకటి చూపించున్నాను ఆప్లిక్ వర్క్ ఎలా కుట్టుకోవాలని చెప్పేసి ఇది హ్యాండ్ మేడ్ అండి హ్యాండ్ ఎంబ్రాయిడరీతోనైతే చాలా నీట్గా అనిపిస్తుంది ఆప్లిక్ వర్క్ అనేది మెషిన్ ఎంబ్రాయిడరీతో ఇంత లుక్ రాదండి హ్యాండ్ ఎంబ్రాయిడరీ అయితే చాలా డీసెంట్గా చాలా ట్రెండీగా వస్తుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇదైతే ఇంకా మంచిగా ట్రెండీగా వచ్చింది కదా బ్లౌజ్ అనేది చాలా కలర్ కాంబినేషన్ అనేది మంచి డీసెంట్ లుక్ అనేది వచ్చింది దీనికి నాకు చాలా నచ్చింది సో ఏదైనా నాకు బాగా నచ్చిందే మీకు తీసు మీ దాకా తీసుకొస్తాను నేను నాకు నచ్చి నేను సాటిస్ఫై అయితేనే మీకు చూపించడానికి నేను చేస్తాను వీడియో అనేది సో చూసేయండి ఇదేం లేదండి ఈ మన ఫ్లవర్ పెటల్స్ అన్నీ ఉన్నాయి కదా ఈ పెటల్స్ అలాగే లీఫ్ కూడా మనం ఇలాగే ఒక కాటన్ థ్రెడ్ తీసుకొని ఫస్ట్ ఎడ్జెస్ అన్నీ కూడా కుట్టుకోవాలి గ్లూతో కొంచెం లైట్గా గ్లూ అప్లై చేసుకుంటూ గ్లూ ఎక్కువ అప్లై చేసుకుంటే ఏంటంటే మనం కుట్టుకోవడం అనేది కష్టం అవుతుంది గట్టిగా వస్తుంది కాబట్టి అనేది కొంచెం దిగకుండా ఇబ్బంది అవుతుంది మనం కుట్టేటప్పుడు సో అక్కడక్కడ డాట్ డాట్స్ లాగా పెట్టుకొని మీరు గ్లూ అనేది పెట్టి అతికిం అతికించేసుకోండి సో ఇది అయిపోయింది ఆ తర్వాత మనం ఇలా కుట్టుకోవడం వల్ల ఏంటంటే అక్కడక్కడ మనకి ఎడ్జెస్ అనేవి లేవకుండా అండ్ మనకి ముడతలు అనేది రాకుండా ఉంటుంది మనం వర్క్ చేసేటప్పుడు సో ఖచ్చితంగా కుట్టుకోండి అన్నింటికి కూడా నేను మీకు ఇది ఒకటి కుట్టిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తున్నాను నేను ఆప్లిక్ ఇప్పుడు సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను ఇప్పుడైతే ఇప్పుడు మనం చేసేది ఆప్లిక్ వర్క్ బటన్ హోల్ స్టిచ్ ఇది మనం ఆల్రెడీ ఒక పెటల్ని కాటన్ థ్రెడ్తో ఎడ్జెస్ అంతా కూడా మనం రన్నింగ్ స్టిచ్తో కుట్టుకున్నాం కదా సో దానికి మనం ఒక కార్నర్లో సిల్క్ థ్రెడ్ టూ లైన్స్ తీసుకున్నాను ఫోర్ లైన్స్ తీసుకుంటే మనకి చాలా గాడిగా అనిపిస్తుంది చాలా లావుగా వస్తుంది స్టిచ్ అనేది నైస్గా కనిపించదు సో మనకి నైస్గా కనిపించాలంటే టూ లైన్స్ తీసుకోండి సరిపోతుంది చాలా చాలా బాగా వస్తుంది చాలా ఈజీ ఇది స్టిచ్ ఆల్రెడీ మీరు చూసేసి ఉన్నారు అనుకుంటున్నాను ఒకవేళ చూడని వాళ్ళ కోసం దీంట్లో కూడా చూపిస్తున్నాను అంటే ఈ ప్యాటర్న్కి మనం ఎలా స్టిచ్ చేసుకోవచ్చు ఎంత లెంత్ అనేది ఎంత తీసుకోవచ్చు అనేది మీకు ఐడియా ఉంటుందని చెప్పేసి నేను చూపిస్తున్నాను అండ్ చూడని వాళ్ళ కోసం కూడా అండ్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ అండి తప్పకుండా నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి కొంచెం లేట్ అయినా కూడా వీడియోలు అయితే తప్పకుండా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను అండ్ కొత్తగా ఎవరైనా వస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ చూడండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే సో చూడండి ఇలాగే మనం అంతా కూడా ఫ్లవర్ ఉంది కదా దాని చుట్టూ కూడా ఈ బటన్ హోల్ స్టిచ్తో కుట్టుకుంటూ వెళ్ళాలి టోటల్గా ప్రతి పెటల్ని కూడా అలాగే కుట్టుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ రన్నింగ్ స్టిచ్తో మాత్రం తప్పకుండా కుట్టుకోండి ఎందుకంటే గ్లూతో అతికించాం కదా ఏం కాదనుకుంటే మనకు మధ్య మధ్యలో ఈ ఫ్లవర్ పెటల్ అనేది మిడిల్లో వచ్చేసి మనకు కొంచెం ముడతలాగా వస్తుంటే అంత నీట్గా కనిపించదు సో తప్పకుండా మీరు అడ్జస్ట్ అయితే రన్నింగ్ స్టిచ్తో కాటన్ థ్రెడ్తో కుట్టుకున్న తర్వాతనే మనం ఈ ఆప్లిక్ వర్క్ అనేది చేయండి ఎక్సలెంట్గా వస్తుంది మిడిల్లో అసలు ఏం ఫీల్ చేశారా అని అనుకుంటారు మనం ఇలా కుట్టిన తర్వాత కొంచెం లీవ్స్ కుట్టడం కొంచెం టైం టేకింగ్ ఉంటుంది బట్ మనకి బ్లౌజ్ అయితే మంచి ట్రెండీ లుక్ అనేది వస్తుంది కదా కష్టపడితేనే కదా ఏదైనా మంచి లుక్ వస్తుంది సో కొంచెం ఒక వన్ టూ డేస్ పడుతుంది అనుకుంటా టైం బట్ మంచి ట్రెండీ బ్లౌజ్ అయితే మన సొంతమైపోతుంది కదా సో తప్పకుండా ట్రై చేయండి బ్లౌజ్ ఎలా వచ్చింది ఎలా ఉంది అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ చెప్పండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో షూర్గా మీరు అడిగిన వీడియోస్ అన్నీ కూడా చేయడానికి ట్రై చేస్తున్నాను నెక్స్ట్ ఒకటి కాసు వర్క్ ఒకటి ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది అది కూడా నేను నెక్స్ట్ తీసుకొస్తాను అండ్ ఒకటి బ్లాక్ శారీ వీడియో ఒకటి చేస్తాను అండ్ ఇంకోటి గివ్ అవి వీడియో ఉంది ఈ వీడియోస్ అయితే త్రీ ఇప్పుడు వస్తాయండి కంటిన్యూగా సో స్టేట్ యూండ్ చూడండి ఇప్పుడు మనకి ఫ్లవర్ పెటల్ ఒక పెటల్ అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో లెంత్ అయింది అనుకోకండి ఎందుకంటే కొంచెం కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం కొంచెం డీటెయిల్గా పాత వీడియో చూడని వాళ్ళ కోసం అని చెప్పేసి నేను చూపిస్తున్నాను స్టిచ్ చేసి కూడా ఎందుకంటే ఇది స్టిచ్ చేసేటప్పుడు కూడా ఇలా ఉంటుంది అనేది మీకు తెలియాలి కదా సో అందుకని చెప్పేసి నేను చూపిస్తున్నాను చూడండి తప్పకుండా చాలా 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 బాగా వచ్చింది నీట్గా ఇలా మనం సన్నగా తీసుకోండి అవుట్లైన్ అంతా కూడా బాగా లావుగా తీసుకుంటే కొంచెం ఎబ్బెట్గా కనిపిస్తుంది ఇలా సన్నగా తీసుకోవడం వల్ల ఏంటంటే మిడిల్లో మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా మంచిగా ఎలివేట్ అవుతుంది అండ్ ఎడ్జెస్ కూడా చాలా బాగా ఎలివేట్ అవుతాయి అన్ని పెటల్స్కి కూడా మనం ఇలాగే కుట్టుకోవాలి కొంచెం లీఫ్ ప్యాటర్న్ ఒకటి కుట్టుకునేటప్పుడు చిన్న చిన్నవి కదా అవి కొంచెం టైం టేకింగ్ ఉంటుంది కొద్దిగా ఓపిక తెచ్చుకుంటే మంచి ట్రెండ్ బ్లౌజ్ అనేది మీద అవుతుంది అసలు ఆప్లిక్ వర్క్ అనేది అసలు జీరో కాస్ట్ అండి మన దగ్గర ఉన్న వాటితోనే మనం ఎంత డిజైన్ చేసుకోవచ్చు చూడండి నేను అక్కడక్కడ ఇది ఒకటే ఉంచాలనుకున్నాను బట్ జీరో సైజ్ మీటర్స్ని కాడ కుట్టుతో అక్కడక్కడ చిన్నవి స్టిచ్ చేశాను ఇంకా బీడ్స్ కూడా అనుకున్నాను బట్ ఇంకా వద్దని చెప్పేసి ఇలాగే ఉంచేశాను చూడండి జీరో సైజ్ మిర్రర్స్ అండి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను కాడకుట్టు ఆల్రెడీ నేను ట్యుటోరియల్ ఉన్నాను అది చూడండి చూడని వాళ్ళు చూసి మీరు ట్రై చేయండి తప్పకుండా సింపుల్గా ఒక టూ లైన్స్ సిల్క్ థ్రెడ్ తీసుకొని జీరో సైజ్ మిర్రర్స్ లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి నేను ఇవన్నీ కూడా నేను స్టిచ్ అక్కడక్కడ చేసుకుంటే మనకి ఇంకా బ్లౌజ్ మంచిగా ఎలివేట్ అయింది లుక్ అనేది చాలా బాగా వచ్చింది ఇది ఒకటే ఉంచేద్దాం అనుకున్నాను నేను ఒక ఆప్లిక్ వరకే జస్ట్ ఏమైనా బీడ్స్ అనుకున్నాను బట్ బీడ్స్ కాకుండా నేను ఇలా మిర్రర్స్ని చూస్ చేసుకున్నాను మంచి లుక్ కోసం అయితే చాలా బాగా వచ్చింది లుక్ అయితే టోటల్గా సో తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి ఎలా ఉందనేది కూడా నాకు చెప్పండి మీరు ఆల్రెడీ నేను చూపించాను కాబట్టి నేను చూపించలేదు ఇందులో అండ్ హ్యాండ్స్కి వచ్చేసి నాకు శారీలో ఉన్న బార్డర్ ఉందండి దీనికి సో ఆ శారీ పైన ఒక రెండు సార్లు వేసుకున్న తర్వాత తర్వాత నచ్చకపోతే ఈ శారీని మనం వేరే దానికి మ్యాచ్ చేసుకోవాలనుకుంటే మనం ఈ బార్డర్ని రిమూవ్ చేసేసి మళ్ళీ అక్కడక్కడ చిన్న చిన్న మిరర్స్ ఒకటి రెండు అలా కుట్టుకుంటే సరిపోతుంది అంతే థ్రెడ్ మిర్రర్స్ అయితే ఎలాగో మన దగ్గర ఉంటాయి కదా సో అసలు మనకు టెన్ రూపీస్ కాస్ట్ కూడా పట్టదండి ఈ బ్లౌజ్కి కానీ ఎంత ట్రెండ్ ఈ బ్లౌజ్ అనేది మన సొంతమైపోయింది చూడండి సో ఇది బ్లౌజ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ Stay tuned, bye bye.